హలో అండి, వెల్కమ్ టు బెస్ట్ కిచెన్. నేను మీ రాధికాని. బెస్ట్ కిచెన్లో ఈరోజు నేను చేయబోతున్న రెసిపీ ఎంతో హెల్దీగా టేస్టీగా ఉండే క్యారెట్ హల్వా. ఇది మనకి ఇంట్లో లభ్యమైన పదార్థాలతో ఎంతో సులువుగా తయారు చేసుకోవచ్చు. ఇక్కడ కేవలం క్యారెట్, పాలు, పంచదార ఉంటే సరిపోతుంది. ఎంతో టేస్టీగా ఉండే ఈ హల్వాని మనం చిటికలో తయారు చేసుకోవచ్చు. నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇంకా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు ఇందులో కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూద్దాం. ముందుగా ఒక అరకేజీ తురిమి పెట్టుకున్న క్యారెట్ని ఈ విధంగా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో కావాల్సిన డ్రై ఫ్రూట్స్, జీడిపప్పు, కిస్మిస్, యాలకల పొడి, బాదం పప్పు. ఈ బాదం పప్పును మనం క్రష్ చేసుకోవాలి. ఇప్పుడు కుకింగ్ ప్రాసెస్లోకి వెళ్దాం. స్టవ్ ఆన్ చేసుకొని పాత్ర పెట్టుకొని ఇప్పుడు ఇందులో తగినంత నెయ్యి వేసుకోవాలి. ఇక్కడ నేను 4 నుంచి 5 స్పూన్ల దాకా నెయ్యిని వాడాను. ఇప్పుడు ఇందులో మనం ఈ జీడిపప్పుల్ని దూరగా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ జీడిపప్పుని ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక కిస్మిస్ను కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని ఈ విధంగా ఫ్రై చేసుకొని వీటిని పక్కన తీసుకొని ఒక బౌల్లో పెట్టుకోవాలి. ఫ్లేమ్ ఎక్కువగా ఉండకుండా చూసుకోండి, దీనివల్ల మాడిపోయే అవకాశం ఉంది. ఇప్పుడు ఈ బాదం పప్పుని ఈ విధంగా నేను దంచిపెట్టుకున్నాను, అంటే క్రష్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ నెయ్యిలో మనం ఈ బాదం పప్పుని వేసుకొని కాసేపు లో ఫ్లేమ్లో ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న వెంటనే మనం తురిమి పెట్టుకున్న ఈ క్యారెట్ని ఇందులో వేసుకోవాలి. మనం పిల్లలకు పెట్టాలనుకున్నప్పుడు ఈ విధంగా హెల్దీగా డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని చేసుకోవడం వల్ల చాలా మంచిది. ఇప్పుడు ఈ క్యారెట్ని మనం మీడియం ఫ్లేమ్లో 1/2 గంట సేపు వరకు ఫ్రై చేసుకోవాలి. దీంట్లో వాటర్ అంతా ఎగిరిపోయేదాకా ఈ విధంగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇది 1/2 గంట సేపు ఫ్రై అయింది. ఇందులో మనం 1 గ్లాస్ పాలు దాకా వేసుకోవచ్చు, అంటే 1/2 కేజీ క్యారెట్కి 1 గ్లాస్ పాలు సరిపోతుంది. ఈ విధంగా పాలేసిన తర్వాత మనం మూత పెట్టుకొని మరో 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఈ విధంగా ఒకసారి కలిపి మనం దీన్ని ఇప్పుడు కవర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మరో 10 నిమిషాలు అయ్యింది. పాలన్నీ కూడా ఎగిరిపోయి మనకి కాస్త ముద్దలాగా ఇది తయారైంది డ్రైగా. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం తగినంత పంచదార ఇందులో వేసుకోవాలి. ఇక్కడ నేను 1/4 బౌల్ వరకు షుగర్ని తీసుకుంటున్నాను. తీపి తినేవారు మరి కాస్త కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పంచదార వేయడం వల్ల ఇందులో వాటర్ కూడా కాస్త బయటికి వస్తుంది. ఇప్పుడు దీన్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఈ వాటర్ అంతా ఎగిరిపోయేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ తరుణంలో మనం ఈ యాలకుల పొడిని కూడా వేసుకోవాలి. ఇక్కడ నేను యాలకుల పొడి పంచదారలో వేసుకొని పౌడర్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు చూడండి, ఇది కాస్త మెత్తగా ముద్దలాగా తయారైంది. ఇప్పుడు ఇది కరెక్ట్గా ఉందండి. ఈ టైంలో మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ జీడిపప్పు, కిస్మిస్ కూడా వేసుకొని మరో 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇది 5 మినిట్స్ ఫ్రై చేసుకుంటే మనకి సరిపోతుందండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ హల్వా ఈ విధంగా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. దీని టోటల్ కుకింగ్ ప్రాసెస్ మనకి 30 నుంచి 40 నిమిషాల వరకు పడుతుంది. ఇది మనం వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. అంతేనండి, స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. మన క్యారెట్ హల్వా అనేది రెడీ అయిపోయింది. మీరు ఈ విధంగా తప్పకుండా చేసి పెట్టండి. పిల్లలు, పెద్దవాళ్ళు ఎంతో ఇష్టంగా తింటారు. ఇది రిఫ్రిజిరేటర్లో స్టోర్ చేసుకుంటే 2-3 డేస్ వరకు కూడా ఉంటుంది. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ హల్వా రెడీ అయింది. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా మీ కామెంట్స్ని పోస్ట్ చేయండి. ఇంకా మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం నా ఛానల్ తప్పకుండా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.